వెల్కమ్ టు బాక్స్ ఆఫీస్ ఇన్ఫో యూట్యూబ్ ఛానల్ అరవింద సమేత వీర రాఘవ. మీరు చూసే ఉంటారు వెబ్ మీడియాలో, ఇంటర్నెట్లో, సోషల్ మీడియాలో రకరకాల కామెంట్స్ షేర్ అవుతూ ఉన్నాయి. కానీ ఇక్కడ ఒక్క విషయం చెప్పుకోవాలి, ఎవరు ఏందనుకున్నా ఇప్పుడు అరవింద సమేత వీర రాఘవ 3 రోజుల ఏపీ తెలంగాణ కలెక్షన్స్ 41.70కి చేరిపోయి ఇక గ్రాస్ బయటకు వస్తే మైండ్ బ్లోయింగ్. ఇప్పటికే 100 కోట్ల పోస్టర్ వచ్చేసింది, మేము చెప్పాం ఈరోజు రేపు వస్తుంది అని, అదేవిధంగా వచ్చేసింది. ఇక ఈ అరవింద సమేత వీర రాఘవుడికి అడ్డే లేదు, అనేక నాన్ బాహుబలి కేటగిరీలో రికార్డులన్నీ తుడిచిపెట్టుకుపోతున్నాయి. కొన్ని స్థానికంగా ఉన్న బాహుబలి 2 రికార్డ్స్ కూడా బద్దలైపోయినాయి. ఇక ఈ అరవింద సమేత వీర రాఘవ 200 కోట్ల వైపు అడుగులు వేస్తుందని మేము చెప్తున్నాం. ఇంకా 2-3 రోజుల్లోనే అంటే దసరా లోపే ఆ ఫిట్ కూడా సాధించబోతున్నాడు యంగ్ టైగర్ జూనియర్ NTR అన్నది వాస్తవం. ఎవరు ఎన్నుకున్నా ఏమన్నా కూడా ఈ కలెక్షన్స్ సునామీ ఆగదు అన్నది డిసైడ్ అయింది. ఏపీ తెలంగాణనే కాదు, కర్ణాటక, చెన్నై, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, USA, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఇట్లా వరల్డ్ వైడ్ మోత పుట్టిస్తూ బాక్స్ ఆఫీస్ కి దడ పుట్టిస్తుంది. అసలు ఇప్పుడు రాబో సినిమాల హీరోలు బెంబెలెత్తిపోతున్నారు. కారణం త్రివిక్రమ్ శ్రీనివాస్ అట్టర్ ఫ్లాప్ డైరెక్టర్ అనుకుంటే బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చేశాడు. మరి నెక్స్ట్ మన సినిమాలు ఇటువంటి హైప్ తో, ఇటువంటి క్రేజ్ తో దూసుకుపోతాయా అనే బెంగ పట్టుకుందని సోషల్ మీడియాలో పోస్టులు షేర్ అవటం మీకు తెలుసు. సో టోటల్ గా ఒక్క తెలంగాణ ఏపీలోనే ఇంత హంగామా క్రియేట్ చేస్తే ఇక మొట్టమొదటి హీరోగా నిలిచాడు. 2 రోజుల్లోనే 50 కోట్ల షేర్ కలెక్ట్ చేసిన హీరోగా వరల్డ్ వైడ్ ఇక ఏపీ తెలంగాణలో మోత పుట్టిస్తూ ఒక ఏపీ తెలంగాణలోనే దసరాలోపు 100 కోట్ల క్లబ్లో చేరినా కూడా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. సో ఇదే వరకు కంటిన్యూ చేస్తూ ఈ సినిమా 200 కోట్ల క్లబ్లో చేరాలని మా బాక్స్ ఆఫీస్ ఇన్ఫో కోరుకుంటుంది. మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మర్చిపోద్దు అనుకునే మీకు మూవ్ అప్డేట్స్ ఇస్తున్న మా బాక్స్ ఆఫీస్ ఇన్ఫో యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం.